డైరెక్టర్ కొరడాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వస్తున్న పాన్ ఇండియా మూవీ దేవరా ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది ఈ సినిమా ఏప్రిల్ ఐదో తేదీన రిలీజ్ కావాల్సి ఉండగా దేవర దసరాకి పోస్ట్ అయింది దీంతో నందమూరి అభిమానులు దేవర కోసం మరో ఆరేడు నెలలు వెయిట్ చేయాల్సి వచ్చింది ప్రస్తుతం గోవాలో దేవరాకి సంబంధించిన కీలక షెడ్యూల్ షూటింగ్ చేస్తున్నారు హీరో హీరోయిన్ తో పాటు విలన్ పై కూడా కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు ఇక ఈ షెడ్యూల్ త్వరలో క్లైమాక్స్ షూటింగ్ రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది వచ్చే నెల ఫస్ట్ వీక్ నుంచి అంటే ఏప్రిల్ మొదటి వారంలో దేవర క్లైమాక్స్ షూట్ స్టార్ట్ చేయబోతున్నారని సమాచారం ఈ షూటింగ్ లో సైఫలికాన్ ఎన్టీఆర్ పాల్గొనబోతున్నారట దీంతో దేవరా షూటింగ్ దాదాపుగా కంప్లీట్ అయిపోయినట్టేనని అంటున్నారు అందుకే ఇమీడియట్ గా ఎన్టీఆర్ వార్ టూ కి డేట్స్ ఇచ్చినట్లుగా చెప్తున్నారు ఈ సినిమా కోసం యంగ్ టైగర్ అరవై రోజులు కాల్ షీట్స్ ఇచ్చాడు జూన్ జూలై వరకు వార్ టూ కంప్లీట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడు ఎన్టీఆర్ తో సోలోగా ముప్పై రోజులు హృతిక్ రోషన్ కలిసి ముప్పై రోజులు షూటింగ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది ఇప్పటికే హృతిక్ రోషన్ వార్ టూ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు దేవరా షూటింగ్ కంప్లీట్ అవ్వగానే ఎన్టీఆర్ వార్ టూ లో సెట్స్ లోకి అడుగు పెట్టబోతున్నారు ఇక గత కొన్ని రోజులుగా దేవరా టీం గోవాలో కొత్త షెడ్యూల్ ప్లాన్ చేస్తుందని వార్తలు వస్తూనే ఉన్నాయి ఆ వార్తలకు తగ్గట్లుగానే ఈ రోజు ఎన్టీఆర్ గోవాకు వెళ్తూ కెమెరా కంటికి చుక్కారు కొరడల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవరా మూవీలో ఎన్టీఆర్ కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే అయితే ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న దేవరా ఇక కొత్త షెడ్యూల్ గోవాలో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది ఇందులో భాగంగా ఎన్టీఆర్ తో పాటు టీం అంతా గోవాకి పయనమయ్యారు అయ్యారు ప్రస్తుతం ఎన్టీఆర్ గోవాకు వెళ్తూ కనిపించిన పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఈ విషయం తెలిసిన తారక్ అభిమానులు ఈ మండు టెండర్లో అదే బెటర్ అంటున్నారు గోవాలో అయితే చల్లగా సముద్ర తీరాన సేద తీరచ్చు పనిలో పనిగా షూటింగ్ కూడా పూర్తి చేసుకోవచ్చు అని అభిప్రాయపడుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి